మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు, అలాగే అంతకుముందు ఒక నెల రెండు నెలలుగా మొదలై రాజధానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఆ నేపథ్యంలోనే ఇటీవల అసెంబ్లీ తర్వాత కౌన్సిల్ జరిగిన సంఘటనలు అక్కడ జరిగినవి, వీటన్నిటికి సంబంధించి కొంత మా అభిప్రాయాలు చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాము. ఈరోజు రేపు అసెంబ్లీ జరగబోతోంది. మొన్నటి అసెంబ్లీలో మండలి రద్దుకు ప్రతిపాదిస్తూ ఆ ఆలోచనను ముందుకు తెస్తూ చర్చ జరగడం అందరూ గమనించారు. అలాగే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు కానీ ఒక విస్తృతమైన అభిప్రాయ వ్యక్తీకరణ జరిగితే బాగుంటుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోయేప్పుడు అలాగే అసెంబ్లీలో చర్చించాలి, మంత్రివర్గం కూడా చర్చిస్తే బాగుంటుంది. అందరి అభిప్రాయాలు సమిష్టిగా తీసుకుని అభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకుంటే దానికి ప్రజామోదం ఉంటుందనే ఒక అభిప్రాయంతో కొంత గడువు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి గత రెండు మూడు రోజులుగా ఒక వర్గం పత్రికలు తెలుగుదేశం బాకాల్లాగా తయారైన పత్రికలు ఆ మీడియా చేస్తున్న ప్రచారం చూస్తుంటే అసలు దీనికి వీళ్ళ ఆగింతానికి యాగాయత్యాలకు అంతు పొంతు లేదా అనే డౌట్ వస్తుంది. అది మండలి అనేది ఒక పవర్ సెంటర్ కాదు, ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన ఇది కాదు, విధాన మండలి విధానసభకు సపోర్టింగ్గా సూచనలు సలహాలు సందేహాలు ఉంటే వ్యక్తం చేయడం, వాటికి కొంత మళ్ళీ చర్చించడానికి సమయం ఇవ్వడము, ఇక్కడ అంటే తొందరపాటు నిర్ణయాలు లేకుండా జరగడానికి ఒక అది ఒక వేదికగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, అలాగే ఏ వర్గాలైతే ఇక్కడ టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇంకా డిఫరెంట్ వర్గాలు వాటికి ప్రాతినిధ్యం కొంత కల్పించినట్టు ఉంటుంది, మేధావులకు కొంత కల్పించినట్టుంది, ఎవరైతే ప్రజల ద్వారా హార్డ్ పాలిటిక్స్ చేసి జనంలో ఉండి చేయలేకపోయినా సమాజానికి అవసరమైన సలహాలు ఇవ్వగలరనే వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికి దాన్ని పెట్టింది. దాని విలువను ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. అయితే దాని పరిమితులు మించి అదే స్వతంత్ర సభలాగానో స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోగలగానో ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నారో చూపిస్తున్నారో సహజంగానే దాని మీద అనుమానాలు వస్తాయి. ఇది ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అనేది ఒక సందేహాలు రావడానికి అవకాశం ఉంటుంది, అవి మొన్న మరీ తీవ్రంగా వచ్చాయి. అందుకే మీకు మండలిలో కీలకమైన ఫైనాన్స్ బిల్లులు బడ్జెట్ లాంటివి ఎవరు అడ్డం మళ్ళీ దానికి ఇలాంటి అడ్డంకులు క్రియేట్ చేసి సంక్షోభాన్ని క్రియేట్ చేయకుండా ఉండడానికే వాటికి చాలా తక్కువ గడువు ఇవ్వడం కూడా జరిగింది. సాధారణ బిల్లులకు మాత్రమే కొంత ఎక్కువ సమయం తీసుకునే పర్లేదనేది ఒక క్లాజులు పెట్టడం జరిగింది వాళ్ళ విధి విధానంలో. దాన్ని ఆసరా చేసుకొని మొన్న జరిగిన సంఘటనలు అందరికీ చూసినారు. అసెంబ్లీ 151 మంది సభ్యులతో ఎన్నికై అధికార పక్షంలో తిరుగులేని నాయకుడిగా అధికార పక్షం తరపున ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్రత్యాహితంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని అభివృద్ధి బాటను రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న పరుగులెత్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించి దాని నుంచి ఇక్కడికి వస్తే
అప్పుడే డౌట్లు వచ్చాయి. మండలిలో కేవలం కొంత మెజారిటీ ఉంది, తాత్కాలికంగా యాదాపనవు ఇప్పటికున్న మెజారిటీని చూసుకొని దీన్ని ఎట్లా అడ్డం కొట్టాలా అనే దురాలోచనలు అప్పుడే మొదలుపెట్టారు. మనం యనమల రామకృష్ణుడు గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా కౌన్సిల్ జరగడానికి ముందు అప్పుడే అర్థమవుతుంది ఇది మనీ బిల్లు కాదు. మనీ బిల్లు కాదు అనగానే ఓహో నాన్ మనీ బిల్లును ఎంతకాలం ఆపగలమో మా చేతిలో ఏం అధికారం ఉందో అప్పుడే ప్లాన్. ఇంకా అక్కడి నుంచి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపడం ఎట్లా, 3 నెలలు ఆపేసరికి మా బలం నిరూపణ చేసినట్టు అవుతుంది, అది ఒక విజయం కింద చూపచ్చు. జనం షార్ట్ మెమరీ, ఈరోజు ఎన్ని వికెట్లు కొట్టామో, ఈరోజు ఎన్ని సిక్సర్లు కొట్టామో, ఎన్ని బంతులు కొట్టామో అనేది చూస్తారు తప్ప మొత్తం బ్రాడ్గా ఆలోచించరు. మీడియా మన చేతిలో ఉంది, ఇంకా దాని ఒక ఊపు క్రియేట్ చేసి ఒక హైప్ క్రియేట్ చేసి రాజధాని గురించి ఆయన ఎట్లయితే భ్రమ ఒకటి క్రియేట్ చేశాడో విజువల్ గ్రాఫిక్స్ ద్వారాను ఏమీ లేని చోట మహాద్భుత నిర్మాణాలు ఉన్నట్టు ప్రపంచంలో మేటి నగరంగా ప్రపంచంలో ఒక నగరం ఆల్రెడీ తీర్చిదిద్దుకున్నట్టు ఎట్లయితే విజువల్ గ్రాఫిక్స్ సృష్టించాడో మండలి కూడా అలాగే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఇండిపెండెంట్ వ్యవస్థ. ఒకవేళ అసెంబ్లీ ఏదైనా ఇది చేసినా మండలి అనే వేదిక మా చేతిలో ఉంది, దీని ద్వారా దేన్నైనా మేము అడ్డుకోగలం అనే ఒక పొగరుమోతుతనము లెక్కలేనితనము దాని ద్వారా ప్రదర్శించవచ్చు. తద్వారా వీఆర్ ఈక్వల్ టు అసెంబ్లీ అనే ఒక మెసేజ్ పంపాలనే దురాలోచన, ఒక వెకిలి ఆలోచన, ఒక పిల్ల చేష్ట. పిల్ల చేష్ట ఎందుకంటున్నా అంటే అది ఏమి ఎక్కువ బొగ్గులేదు, నిలబడేది కాదు. ఆ పూట ఏదో కొడితే అంత మాత్రాన అది దానికి బలము, సొంత బలము లేదు, సొంతంగా నిర్ణయాలు చేయగలిగిందిలే పరిస్థితి లేదనేది అందరికీ తెలుసు. ఓ చైల్డ్స్ ప్లే మాక్ ప్లే లాగా ఆ రోజు ఎనాక్ట్ చేశారు. అందులో భాగంగానే ఆ రోజు జరిగిన హైడ్రామా రూల్ను నిజంగా వారు సెలెక్ట్ కమిటీకి పంపి సాధించేది ఏమీ లేదు, ఎందుకంటే మ్యాక్సిమం దానికి 3 మంత్స్. మరి సెలెక్ట్ కమిటీ దాంట్లో పంపడానికైనా వాళ్ళు రూల్ ప్రకారం పోయి ఉంటే అది ఒక పద్ధతి. బిల్లు ఇంట్రడ్యూస్ చేసే టైంలోనే మోషన్ మూవ్ చేయాల్సింది, కావాలనా లేక చైర్మన్ మా చెప్పు చేతల్లో ఉన్నాడు మేము ఎట్లా చెప్తే ఏదైనా చేయగలనే ఆలోచన, ఏదో ఒక లెక్కలేనితనమో తెలియదు కానీ గంట తర్వాత దాన్ని తీసుకొచ్చారు. అదే చైర్మన్ వయస్ వాళ్ళు టైం తీసుకురాలేదని తను ఒప్పుకున్నాడు. ఈవెన్ టైంలో పెట్టినా కూడా టెక్నికలీ అది కరెక్ట్ కావచ్చాము కానీ సాంకేతికంగా కానీ మోరల్గా కానీ ఎథికల్గా కానీ ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నా కానీ అసెంబ్లీలో ఉన్న బలాబలాలను చూసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆలోచన ధోరణి ప్రజామోదం ఆ బిల్లులోకి ఉందనే విషయం దృష్టిలో పెట్టుకుంటే ఆ నేపథ్యంలో కానీ వాళ్ళు చేసింది పూర్తిగా తప్పు. ఎస్, మీకు నచ్చలేదు విమర్శించవచ్చు, మీకు నచ్చలేదు సలహాలు ఇవ్వచ్చు, మీకు నచ్చలేదు తిప్పి కొట్టచ్చు, అంతటితో అయిపోవాలి. అలా చేయకుండా అడ్డగోలుగా టైంకు సెలెక్ట్ కమిటీలో పెట్టకుండా డిబేట్ అంతా అయిపోయాక దాని మీద డిస్కషన్ అంతా అయ్యి వాళ్ళ ఉద్దేశాలు అలాగే చెప్పాక ఆకరణ తెచ్చి చైర్మన్ తమ చెప్పుతేతల్లో ఉండేవాడని ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమేం చేశారో తెలియదు ఆ రూమ్లో పోయి ఆఖరికి ఆయనను తీసుకొచ్చి అతను ఒక కార్యకర్తలాగా టీడీపీ కార్యకర్తలాగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి ప్రిపేర్ అయిన ఒక సామాన్యమైన కార్యకర్త అయినా కొంచెం ఆత్మగౌరవంతో ఉంటాడేమో, ఒక రూల్ పొజిషన్ బట్టి పోతాడేమో, అట్లా కాకుండా అన్నింటినీ తుంగలో తొక్కి ఒక నిర్ణయం ప్రకటించేశాడు. ఆ సమయంలో అన్నిటికంటే ఇబ్బందికరమైనది సిగ్గు అనిపించేది ఏంటంటే 40 ఏళ్ల చరిత్ర, నిజంగా రాజకీయ చరిత్ర కలిగిన ఒక నాయకుడు, 70 ఏళ్ల వయసున్న నాయకుడు, కొంచెం ఆదర్శప్రాయంగా నిలబడాలని నాయకుడు, ఆదర్శప్రాయంగా కాకపోయినా కనీసం మామూలు మనిషి సామాన్యుడు బిహేవ్ చేసిన పద్ధతిలో అయినా వీటికి దూరంగా ఎక్కడో ఉండకుండా
తాను వచ్చి ఆ గ్యాలరీలో కూర్చొని 3.5 గంట, బహుశా మీడియా వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయింటారు, మీ 3.5 గంటలు ఎదురుగా చైర్మన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆయన మళ్ళీ ఎక్కడ మాట వినడో అని అక్కడే కూర్చొని, కదిలితే సీటు ఎవరు తీసుకుంటారని బస్సుల్లో ట్రైన్లో ఉంటాం కదా 3.5 గంటలు, ఆ వయసులో అసలు బాత్రూమ్ కూడా పోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకు కాలేదు అర్థం కాలేదు అని 3.5 అవర్స్ అస్సలు అటు ఇటు కదలకుండా బిగుసుకొని అలాగే కూర్చొని సాధించినారు. ఏం సాధించినారు? లాస్ట్ మినిట్లో మూలిగినట్టు ఆయన ఏదో వినపడి వినపడినట్టు సెలెక్ట్ కమిటీ అని ఏదో అన్నాడు, సైనడే అనేది 2.5 అన్నాడు, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అది కూడా పొరపాటు, ఎందుకంటే ఆయన దాన్ని తీర్మానాన్ని మూవ్ చేయడానికి ఆమోదించడం వరకు తన డిస్క్రిషనరీ పవర్, విచ్ ఈజ్ ఆల్సో రాంగ్, అది కూడా తప్పే, టైంలో పెట్టలేదు. ఒకవేళ ఆ డిస్క్రిషనరీ పవర్ అక్రమంగా ఉపయోగించుకుని తుంగలో కట్టి తీసుకుంది కరెక్ట్ ఓకే అనుకున్నా, మళ్ళీ సభలో ఏదైనా వాయిస్ ఓట్తో కానీ డివిజన్తో కానీ ఓటింగ్తో కానీ దాని పొజిషన్ తేలాలి. మెజారిటీ ఉంటే సెలెక్ట్ కమిటీకి పోతుంది, లేదంటే రిజెక్ట్ అయిపోతే మెయిన్ బిల్లు మీద ఓటింగ్ జరిగి వెనక్కు పోవడమో లేకపోతే ఇది కావడమో ఏదో జరగాలి. సరే మెజారిటీ లేదు, వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి సెలెక్ట్ కమిటీకి పోవచ్చు, దర్శనం ఏది ఈయన రాంగ్ తప్పు చేసిన తర్వాత జరిగిందంటే అది జరగకముందే అయిపోయింది అయిపోయింది. ఓ విజయం, సంబరాలు ఎక్కడ చూసినా, ఏ సంబరాలు, 10 మంది 5 గురు లేవడం, కాకరపూలు కాల్చడం చేసి బహుశా గత ఓటమితో ఆయన ఎంత రాజకీయంగా పూర్తిగా పతనం అయిపోయారో మొన్నటి ఒక్క సంఘటనతో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక ఫినామిన, నిజంగానే ఫినామిన ఆయన, ఎందుకంటే 40 ఏళ్ళు ఆయన ఒక 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 ఆలోచన విధానానికో అవి ఏమైనా తప్పు వాటికో రిప్రజెంట్ చేశాయి ఆయన, శక్తివంతమైన నాయకుడు, దాంట్లో డౌట్ లేదు. ఎలాంటి వాటికిలో ఆయన శక్తివంతుడు అది డిఫరెంట్ ఇష్యూ. అలాంటి వాడు ఓ చిన్న ఇష్యూ కోసం ఏదో ప్రభుత్వం పడుతుంది అంటే దానికో కింద మీద పడిన అర్థం ఉంటుంది. వాజ్పేయి లాంటి అయితే అసలు లెక్కలేక వేసుకోలే పోతుందన్నా కూడా, ఈయన అంత ఎక్స్పెక్ట్ చేయలేవు. కానీ పోనీ ఇష్యూ అన్నా ఏమన్నా ప్రభుత్వం పడిపోయేదా కాదు, ఓ చిన్న ఒక ఈ బిల్లుకు సంబంధించి ఎలాగూ దాన్ని ఆపలేంది, నెల కాబట్టి 2 నెలలు వాళ్ళ మాటలు చెప్పాలంటే ఆర్డినెన్స్ తేవచ్చు, అలాంటి దానికోసం పట్టుబట్టి చేశాడు. ఎందుకోసం? ఎందుకోసం అంటే ప్రజల్లోకి అంతకుముందే యనమల రామకృష్ణ మాటల్లో కనపడిన ఒక ఒక ధోరణి, విపరీత ధోరణి. ఏది? మేము మీరు చైర్మన్ గారు మీరు అలౌ చేయండి అధ్యక్ష, మేము మోషన్ మూవ్ చేస్తాం అంటే యాజ్ ఇఫ్ ఆయనంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, యాజ్ ఇఫ్ కౌన్సిల్ ఈజ్ అని ఇండిపెండెంట్, ఇది మేము ఏం చేస్తే అది చట్టం అనేది ధోరణి, విచ్ ఈజ్ రాంగ్. ఏ భ్రమలో ఉన్నారు, ఎవరిని భ్రమలో ఉంచాలనుకుంటున్నారు? ఇంత తతంగం ఒక పక్క నడిస్తే మరుసటి రోజు నుంచి ఏం మొదలుపెట్టారు? బేరసారాలు ఇవి, దేనికోసం బేరసారాలు? ఏం చేస్తారు ఇక్కడ నుంచి? ఇదైనాక సెంటర్ పార్లమెంట్ కానీ దీన్ని ఆమోదించకుండా ఉండడానికి ఎక్కడైనా ఉందా? స్టేట్ ఈజ్ కాంపిటెంట్. మీ హయాంలో జరిగింది అప్పుడు, ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో ఉన్న వాళ్ళు కూడా బద్ద విరోధులు, మీకు ప్రత్యర్థులు అనుకునే వాళ్ళు కూడా ఏడాదికి ఎంతకు చేసేసారు. టైం డిలే కావచ్చు కానీ చేయకైతే తప్పదు. అలాంటి దాన్ని నువ్వు ఆపలేవు. ఈ బిల్లు ఇప్పుడు కాబట్టి 3 నెలలకు అయిపోతుంది, ఇంకో రూపంలో ఏదో ఒకటి వస్తుంది. కానీ ఈ ఇదంతా కూడా మాకు ప్రజలు తీర్పు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు కట్టబెట్టి అత్యధిక మెజారిటీ, మీరు ఏదైతే 83లో చెప్పినా ఆ రోజు ఈనాడు ఏంటో చూస్తే నవ్వు వస్తుంది. ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, దాన్ని తీసి కట్ అండ్ పేస్ట్ ఎవడు పెట్టి ఈరోజు ఇదే అంటే ఈరోజు ఇదే పరిస్థితే, ఇంకా అప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీ. ఆయన 294లో ఐ థింక్ మిత్రపక్షాలతో కలిపి 230 ఎంత వచ్చాయో, మాకు 175లో 151 వచ్చాయి. ఇంకా మీ విధానాలు నచ్చాక మిమ్మల్ని మీ మీ మొహం మీద ఉమ్మేసి పక్కకు వచ్చి కూర్చున్న ఇద్దరున్నారు, మీతో గొడవ పడి పక్కకు వచ్చినారు. సో ఆ లెక్కను చూస్తే మా బలం ఇంకా విపరీతం, ఇంకా బ్రహ్మాండం. ప్రజల సంపూర్ణ తీర్పు 50% పైగా 50% ఓట్లతో ఇచ్చినారు, అరుదైన హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారిని. అంతకంటే ఏం కావాలనుకో, అయినా పొగరుగా పోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే పద్ధతి ప్రకారము
ఏ ఇప్పుడు దీనికి ఏ రీజన్ అయితే అంటున్నారో మన రాజధాని దీనికి సంబంధించి రెండు కమిటీలు ఫామ్ చేశారు, పాత కమిటీలు రిపోర్ట్లు తెప్పించి చూశారు, వీటిని మళ్ళీ మంత్రివర్గ మన హైపవర్ కమిటీ వేశారు, స్టడీ చేశారు, చూశారు, అందులో మంచివి పాయింట్స్ అన్ని తీసుకొని క్రోడీకరించి ఒకటి తయారు చేసి పెట్టాలని ఆలోచనతో ముందుకు పోయారు. మధ్యలో చాలా ఆలోచనలు వచ్చాయి, వాటన్నిటిని కూడా పక్కకు దోసి ఫైనల్గా ఒక రూపం తీసుకున్న మూడు రాజధానుల వ్యవస్థ ఏదైతే ఉందో అద్భుతమైన రూపం తీసుకుంది స్వరూపం. అలాంటి దాన్ని నువ్వు అడ్డం కొడుతున్నావు. నువ్వు దీనికే ప్రజల ఆమోదం అత్యధిక ప్రాంతాలు అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి వరకు, ఇటు రాయలసీమ ఆరు జిల్లాలు, ఈవెన్ గుంటూరు కృష్ణాలో కూడా మీ రాజధానిని కన్నా మీ గ్రాఫిక్ రాజధాని కన్నా నమ్మి ఉంటే తాడికొండ మంగళగిరిలో మీ కొడుకు కూడా మా కొడుకు నిలబడితేనే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు, విశ్వసించాల ఇంకా మాకు చాలు మీది అని ఆ రోజు రాజకీయంగా నేను సమాధి చేశారు మీ పార్టీని. అలా ఆఖరు ప్రయత్నంలాగా చేస్తున్నారు, అదేదో సినిమాలు అరుంధతి సినిమాలో బొమ్మాళి నిన్ను వదలని మళ్ళీ పైకి వచ్చినట్టు మళ్ళీ లేచి రావడానికి చేస్తున్న ప్రయత్నం, అది కూడా ఒక సీరియస్ విషయం మీద అయితే ఎస్ అనుకోవచ్చు, ఒక సిల్లీ దాని మీద తీసుకొని పెద్ద చేసి. దీని మీద తర్వాత జరిగిన డ్రామా చూస్తే నవ్వొస్తుంది. మా ఎమ్మెల్సీ ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్సీ కనిపించారంటారు, ఈయన మీటింగ్ పెట్టి వీళ్ళు ఎక్కడ కట్టు తెంచుకొని పోతారో, పదవీ కాలం దండిగా ఉంది, ఏం దెబ్బపోయింది, ఈయన తన బినామీలను తన బినామీ ఆస్తులను వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ, అలాగే తన కొడుకు దీన్ని చూసుకోవడానికి అక్కడ ఆ కౌన్సిల్ను కాపాడాలనుకుంటున్నాడు. ఒకవేళ అంతకొస్తే కౌన్సిల్ పోయినా పోయేది మీరే కదా అనే ధోరణితో వాళ్ళని చూస్తున్నాడు. దాని నుంచి వాళ్ళు ఎక్కడ కట్లు తెంచుకొని ఈయన చేసిన పనిని చీదరించుకుని ఇంత, ఎందుకంటే ఈ పరువు మా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని అంటారు, అలాగే ఆ నాయకుడు ఏదైనా తప్పు చేస్తే టీడీపీ వాళ్ళు అంటారు, వీళ్ళ నాయకుడు ఇట్లయితే వీళ్ళు ఎట్లుంటారు అని వాళ్ళకే కొంచెం ఇబ్బంది అనిపించి ఎక్కడ దారుకుంటారో, ఎక్కడ పక్కకు జరుగుతారో, ఎక్కడ పక్కకు వచ్చి వేరేగా ఉంటారో అనే ఉద్దేశంతో వాళ్ళను భ్రమలో పెట్టుకోవడానికి ఏం చేశారనేది వాళ్ళ ఎమ్మెల్సీ ఒకరు చెప్పాడు, మా ఎమ్మెల్సీకి ఎక్కడో కలిసి అంటున్నారు. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఇదిగో అమిత్ షాతో మాట్లాడుతానని మాట్లాడారట. అమిత్ షా నిజంగా అంత త్వరగా మీకు దొరుకుతాడా అని అడిగితే మా ఎమ్మెల్సీ అంత సులభంగా ఆయన ఫోన్లో దొరుకుతాడంటే, ఏమో అవతల హిందీలో మాట్లాడినారు, ఈయన హిందీలో ఏదో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే అవతల వ్యక్తి మా ఎమ్మె ఈ మాది రద్దు చేయాలనుకుంటున్నాడు, మా ఎమ్మెల్సీలు మీ దగ్గరికి పంపుతాను, ఆప్ కైసావు అంటే కైసావు అంటే 18 ఎమ్మెల్సీకి భేదం కానీ ఏదో ఈయనంటే దోసాళ్ళు దాన్ని అట్లాగే ఆపాలి రెండేళ్ళని ఈయన అడిగితే అంతకాదు కానీ 1 ఇయర్ వరకు ఆపగలనని ఆయన అన్నారంట. అవతల నుంచి ఎవరు ఆ గొంతు ఎవరిదో మనకు తెలియదు, అది ఆయనదో, ఇది ఇందులో నిజం ఎంత అనేది ఆ వాళ్లకు మాట్లాడిన చంద్రబాబు గారికి అవతల గొంతుకు తెలియాల, మాకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, మా ఎమ్మెల్సీకి చెప్పిన దాని ప్రకారం ఈ మాట్లాడించాక ఒక 1 ఇయర్ వరకు అయితే ఆపగలను ఇదేనంటే మీకేం వర్రీ అక్కర్లేదు, మీరు అక్కడ పోయి ఉండండి, మళ్ళీ మనం ఎలాగో వస్తాము. అలాగే ఇప్పుడు సుజనా సోదరి వీళ్ళు ఎట్లా వెళ్ళారు, మీరు అలాగే పోయి ఉండొచ్చు అంటే దాంట్లోనే అర్థమవుతుంది ఈయనే పోపినట్టు. మీకు ఇంకా కార్పొరేషన్లు కూడా ట్రై చేస్తాం, సెంటర్లో బోర్డులు ఏమైనా ఉంటాయి అని భ్రమలో పెట్టో ప్రలోభ పెట్టి ఇదిని మొదలు పెట్టారు. అయినా ఎంతకాలం ఉంటారు, మీరు పోతారు కదా, తర్వాత నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కదా అని ఇలాగా కూడా వాళ్ళన్న సారాంశం ఏంటంటే, ఈయనకు మా గురించి పట్టట్లేదు, ఎంతకాలం ఎప్పుడైనా పోయేదే కదా మీరని, ఎంతసేపు తన ఆలోచన తప్ప మాది గురించి పట్టించుకోవట్లేదు అనే బాధపడతా ఆవేదన, ఎంత ఇంతకాలం ఇది చేసినందుకు ఈయన మాకు ఇచ్చే గౌరవం అనే ఆవేదనలో భాగంగా ఇంకోరితో షేర్ చేసుకున్నాం ఇది విషయం. ఈ డ్రామాలు చేస్తున్నది ఎవరు, మీరు. మాకు ఈరోజు పత్రికలు చూసి ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే, ప్రతి ఒక్కటి మీరేమేం చేసినారో 5 కోట్లు 10 కోట్లు ఏం పనిబాట లేదా, ఎందుకోసం ఇవ్వాలా, ఎవరికి ఇస్తారు, ఇచ్చి ఏం సాధించడానికి, ఏమా ప్రభుత్వం పడిపోతుందా. ప్రభుత్వం పడిపోవడం కాదు, మా దగ్గర ఉండే వాళ్ళను కోట్లు ఇచ్చి వాళ్లే ఒప్పుకొని బహిరంగంగా ఎంత ఇచ్చారని 23 మంది ఎమ్మెల్యేలు లాగితే మాకున్న 63 మందిలో అప్పుడే పట్టించుకోలే. ఈరోజు ఏది ఎమ్మెల్యేలను లాగి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు దాని ఇంపాక్ట్ ప్రజల్లో పడుతుందేమో అనుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లక్ష్యపెట్టలే.
అలాంటప్పుడు దీనికి సంబంధించి ఏ రకంగానూ దీనివల్ల అడ్వాంటేజ్ లేదు. ఎస్ ఖచ్చితంగా నాకు ఒక రకమైన నష్టం ఉంటుంది. ఏది భవిష్యత్తులో ఎవరైతే ఎమ్మెల్సీల ఆశావకులు ఎవరైనా ఉంటే కదా ఎస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంత కాదా, అదే అది అది మేము పడేది ఇబ్బంది. అయినా సరే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం చేశారు, ఎందుకు చేశారు అంటే ఒక్క దీనికి ఇక్కడ శాసనసభ సుప్రీం దాంట్లో డౌట్ లేదు. అక్కడ తెలుగుదేశం ఉంటుంది, అంగోరు ఉంటుంది, రేపు ఇంకోరు రావచ్చు, ఈరోజు మేము ఉండొచ్చు, ఇంకోరు కొన్నేళ్ల తర్వాత ఇంకోరు రావచ్చు. కానీ ఏ పర్పస్తో అయితే వ్యవస్థ ఉందో ఆ పర్పస్ మించి దానికి పరిమితులు దాటి వ్యవహరించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల చికాకులు, అనవసరమైన రాజకీయాలు ఇవి తప్ప ఉపయోగం లేదు. నిజంగా కూడా వాళ్ళు అన్నట్టు తీసుకురావాల్సిన అవసరం లేదు. కౌన్సిల్ ఉంచి సెలెక్ట్ కమిటీకి పోయినా సరే అది ఎప్పుడో అయిపోతుంది, పోతూ దాన్ని అట్లాగే ఉంచి రేపు మార్చిలో 2 గవర్నర్లు వస్తాయి, ఆ తర్వాత 3 వేకెన్సీలు ఉన్నాయి, ఆ తర్వాత 21 వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ 30 దాకా వస్తాయి సీట్లు, మెజార్టీకి పోతాం సంవత్సరంలో, ఉంచి తీసుకోవచ్చు. కానీ ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే వీళ్ళ వ్యవహారం చూసి, వీళ్ళ వ్యవహార శైలి చూసి, వీళ్ళకి ఇదే పని ఉండేటుంది. ఎప్పుడు అక్కడ వచ్చినా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఈ రాజకీయాలు ఈ నీచమైన ఈ రాజకీయాలు చేసుకుంటా, కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటా, కుట్రలు పన్నుకుంటా, వీడిని లాగడం, వాడిని తీయడం, దువ్వడం, ఇదే రాజకీయం అయితే ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలా, ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాలా, మన కొద్ది ఇలాంటివి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ప్రతిపాదించారు, చర్చలు జరుగుతున్నాయి, దాని ద్వారానే అది జరుగుతుంది. ఇప్పుడు 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇక్కడ ఇది ఏదైతే మూలమో రాజధాని ఇష్యూ, ఈ రాజధాని ఇష్యూ కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హడావిడిగా హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి పెట్టాబేడ సర్దుకొని ఓటుకు నోటు కేసులు దెబ్బతిన్న తర్వాత, ఓటుకు నోటు కేసులు ఒత్తిడికి గురైన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చారు. ఉద్యోగులను, అధికారులను, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల ఇది వందల కోట్లు దుబారా చేసి వాళ్ళ సంసారాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ ప్రైవేట్ జీవితాలు కూడా ఇవి చేసి ఇబ్బందులు క్రియేట్ చేసి పిల్లల చదువులు అన్ని గందరగోళం క్రియేట్ చేశారు. ఇన్ని తీసుకొచ్చిన వ్యక్తి, మా క్వశ్చన్ ఒకటే, 4 ఏళ్ళలో ఎంతో డిసెంబర్లో 14 అనౌన్స్ చేశారంటే 4 ఏళ్ళు అనుకోండి, 4.5 ఏళ్లలో ఆయన ఎందుకు రాజధానికి కట్టలేకపోయాడు, ఆయన ఎందుకు కట్టలేకపోయాడు అనే దాంట్లోనే ఎందుకు కట్టలేదు అనేది కూడా సమాధానం ఉంది. ఎందుకు కట్టలేదు అనేది ఎందుకు కట్టలేదంటే ఆయన తనకు సంబంధించిన ఆ పీరియడ్లో గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చేంత మధ్యకాలంలో ఎడ తను తన బినామీలు తన వెనకబడి ఉండే ముఠ, మంత్రుల పేరుతో ఉన్న ముఠ, వీళ్ళందరూ బెదిరించి చీప్గా తక్కువ రేటుకు దళితుల వాళ్ళ భూములు ఏమేమి రాబట్టాలనో ఏమేమి కదా కబ్జా చేయాలో అన్నీ చేసుకున్న తర్వాత అది ఇంకా పూర్తి కాదేమనే ఉద్దేశంతో డిలే చేస్తూ వచ్చాడు ఒకటి. తర్వాత వీటికి సంబంధించిన స్వరూపం ఫైనలైజ్ అయ్యేంతవరకు రాజధాని ఎక్కడ రావాలని కూడా ఆయనకు అర్థం కాలేదు. అందుకే మోడీతో ఒక దగ్గర ఇచ్చాడు, టెంపరీ ఒక దగ్గర కడుతున్నారు, ఇంకో దగ్గర పర్మనెంట్ అంటున్నారు. ఇన్ని పిల్లాట్లాడింది ఆయన. ఒక డమ్మీ, ఒక మాక్ క్యాపిటల్ దీన్ని గేమ్లాగా తీసుకొని వరుస పెట్టి ఆడి తన ప్రభుత్వం లాస్ట్ వరకు కూడా కేవలం విజువల్ గ్రాఫిక్స్తోనే ఆర్కిటెక్ట్లకు 100 కోట్లు పే చేసి కన్సల్టెంట్స్కి 100 కోట్లు, 800 కోట్లు అంటే ఆశ్చర్యం వేసింది. ఆల్ కన్సల్టెంట్స్ పుట్ టుగెదర్ 800 కోట్లు పే చేశారు. ఆయన కట్టలేదు. ఎందుకు కట్టలేని దానికి రీజన్ ఉంది. తాను కట్టకపోగా ఈరోజు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులన్నీ బేరీజు వేసుకుని ఇందులో సెంట్రలైజేషన్ అనేది ఎప్పటికీ డేంజరసే, ఆల్రెడీ చూసాము. అలాగే గ్రీన్ క్యాపిటల్ కొత్తగా అందులో అనువుగాని చోట సహజమైన రీతిలో ఆర్గానిక్ గ్రోత్ ఉండడానికి, అలాగే కొత్త ఏరియాలో ఎవరూ లేని అవుట్స్కర్ట్స్ దూరంగా పంట పొలాల్లో మొదలు పెట్టడానికి, సినిమా సెట్టింగ్ కాదు టకటక 4 రోజుల్లో వేయడానికి తేడా ఎంత ఉంటుంది. పిల్లకాయలను అడిగినా లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడిగినా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళనే చెప్తారు, మరి పిల్లలు కాకపోయినా కొంచెం ఆలోచించగలిగండి. అలాంటిది ఒక హోస్టైల్ ఏరియా, పైల్ ఫౌండేషన్ 100 అడుగులు పోతే తప్ప కుదరని చోట 100 కోట్లు, వాళ్ళ మాటల్లోనే 110 కోట్లు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది పెట్టుకున్న చోట, పోయేయడం అనేది అసాధ్యం అనేది చూడగానే తెలిసిపోయింది. మా ప్రాధాన్యతలు వేరు, మా నాయకుడి ప్రాధాన్యతలు వేరు. దీని మీద అంత తెచ్చిపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. అందువల్ల ఆయన ఆలోచించారు, ఒకటి ఒకే చోట కేంద్రీకృతమయ్యే, అది కూడా జరగడానికి డికేట్స్ పడుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అలాంటి పరిస్థితి, రెండు ప్రోహిబిటివ్ కాస్ట్, మూడు ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆకాంక్షలు, ఉన్నదాన్నే ఎలాగూ ఈయన కట్టలేదు. కట్టే ఆలోచన ఆయన ఉంటే కదా, కట్టే ఆలోచన ఉంటే ఎప్పుడో వాడు కట్టేవాడు. లేని నేపథ్యంలో ఇతర ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను కూడా తీర్చడానికి అందులో రెండు భాగాలు అటు ఇటు పెట్టి పూర్తి చట్టసభ ఇక్కడ పెట్టేసి, శాసనసభ ఇక్కడ పెట్టి, ఇక్కడ నుంచే రూలింగ్ నడిపి ఈ డెవలప్మెంట్కి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎస్, మీకు పూర్తి హక్కు ఉంది విమర్శించడానికి, ఇది కాదు అదే కరెక్ట్ అనడానికి. కానీ మీరు నిజంగా రిఫ్లెక్ట్, అప్పుడు శ్రీకృష్ణ కమిటీ అయినా శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ మీరు పట్టించుకోకుండా, అంత వ్యాలిడ్ పాయింట్స్ చూసుకోకుండా మీరు మొండిగా అడ్డగోలుగా పోయినందువలన ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజే మీరు కన్నా అవి తీసుకొని నిజంగా ఒక ప్రజల రాజధాని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రానికి అవసరమైన రాజధాని అనుకుంటే అది నిజంగా తయారయ్యేది. ఇంత మైటీ గవర్నమెంట్స్ అనుకుంటే ఒక స్టేట్ గవర్నమెంట్ తయారు కావడం పెద్ద సమస్య కాదు, కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు. అది ఈరోజు ఈయన చేస్తుంటే ఇంకా మీకున్న ఆ కొద్దిగా రాజకీయ ఇది కూడా పోతుందనే ఉద్దేశంతో, మీకున్న బినామీ భూములన్నీ మొత్తం కేసులు రేపు బయటపడి ఎక్కడ ఇదవుతారనే దీంతో అందరినీ రెచ్చగొట్టి, సంబంధం లేని వాళ్ళందరినీ రంగంలోకి దించి ఒక కృత్రిమ ఆందోళనను క్రియేట్ చేసిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు కృత్రిమం అంటున్నాం అంటే, 34,000 ఎకరాలు, 28,000 మంది రైతులు, ఈ 28,000 మంది రైతులు 14,000 మంది సెకండ్ సేల్స్ అని అంటే అప్పటికే కొని ప్లాట్లకు పెట్టిన వాళ్ళు రైతులు కాదు. 14,000 మంది రైతులు, ఈ 14,000 మందికి సంబంధించినంత వరకు ఎట్లా చేయాలి, వాళ్ళు ప్లాట్లు తీసుకున్న వాళ్ళు ఆ ప్లాట్లకు రేపు డిమాండ్ ఎట్లా ఉండాలి, ఈ దీనికి అవసరమైన క్రియేట్ చేసే డెవలప్మెంట్ ఇది ఎలాగో జరుగుతుంది. అలాగే మీరు దళితులను మోసం చేసి వాళ్ళను భ్రమలో పెట్టి భయపెట్టి తీసుకున్న భూములు మళ్ళీ వాళ్ళకే కేటాయించడం, పూర్తిగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరైతే రీజనబుల్ కాస్టు ప్రైస్ పెరిగి ధరలు పెరిగి ఫ్యూచర్లో వాళ్ళ అసెట్స్ అప్రిషియేట్ కావేంత పరిస్థితి అయితే ఎప్పుడూ ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో జరుగుతుంటాయి, షేర్ను కదా పెంచుకుంటూ పోయి వీళ్ళంతటా వీళ్ళు కృత్రిమంగా పెంచిన రేట్లు ఉండకపోవచ్చు. ₹1,00,000, ₹10,000 పోకపోవచ్చు. కానీ పెట్టిన దానికైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెండు పెద్ద నగరాల మధ్య, పొటెన్షియల్ గ్రోత్ స్కోప్ ఉన్న నగరాల మధ్య పెరుగుతున్న ఏరియా అది. అలాగే ఎప్పుడో ఇదే శాంక్షన్ అయ్యి ఇన్నాళ్ళు ఆయన పట్టించుకొని బ్రిడ్జ్ వస్తుంది, హైవే జాయినింగ్ జరిగితే టీవీఎస్ ద్వారా గ్రోత్ తప్పకుండా ఉంటుంది. ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇంకా వస్తాయి. అసలు ఈ పార్టీ మమ్మల్ని గెలిపించిన ఏరియా, కోర్ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నిలబడితే కూడా పట్టించుకోకుండా మమ్మల్ని గెలిపించిన ఏరియా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆహ్వానించిన ఏరియా, దాన్ని ఎట్లా మేము ఇగ్నోర్ చేస్తాం? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? సెంటర్లో ఉన్న పార్టీ ఎప్పటి నుంచో విజయవాడ కానీ, గుంటూరు కానీ డెవలప్డ్ సిటీస్, డెవలప్ కావడానికి స్కోప్ ఉన్న సిటీస్, వాటిని పూర్తి ఫుల్ పొటెన్షియల్తో అభివృద్ధి చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. అందువల్ల మేము అంటున్నాం, ఇది ప్రజల ఆందోళన కాదు. వీళ్ళు ఎవరైతే కొన్నారో, కొని దాంట్లో పెట్టిన రూపాయికి ₹10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి బాధ ఉంటుంది సహజంగా, దానికి ఎవరు ఏం చేయలేరు. అట్ ది సేమ్ టైం వైజాగ్ మీరు చూస్తుండండి, 2 ఏళ్ళు 3 ఏళ్లలోనే ఎంత గ్రోత్ వస్తుందో. ఎక్కడైతే ఆల్రెడీ పూర్తి కాస్మోపాలిటన్ సిటీ, ఎంప్లాయీస్ ఈరోజు ఎప్పుడెప్పుడు పోయి అక్కడ ఇది వెళ్ళడానికి ఉరువుతలవుతున్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడ ఎంప్లాయీస్కి కానీ వీళ్ళకి కానీ వాళ్ళు ఉండడానికి అవసరమైనవి, ఇంక్లూడింగ్ మీ జర్నలిస్టులతో సహా, నివాస యోగ్యమైనవి చూడాలి, ఇవి పెట్టాలి. అక్కడికి పోయేసరికి ఎవరికి వాళ్ళు సొంత ఇళ్ళు కట్టుకొని పర్మనెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేయాలని ఆయన ఆలోచన ఉంది. కాబట్టి అందరూ దాన్ని ఆహ్వానిస్తున్నారు. అక్కడికే ముఖ్యమంత్రి, ఒక యువ ముఖ్యమంత్రి అగ్రెసివ్గా ప్రణాళికలు టేకప్ చేసి ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగిన ముఖ్యమంత్రి అక్కడికి పోతే
దాని డెవలప్మెంట్ ఎట్లుంటుంది అనేది స్కై ఈజ్ ద లిమిట్. వచ్చే 2-3 ఏళ్లలో అనేది కనిపిస్తుంది, చూస్తున్నాను. ఇక్కడ ఇవి డెవలప్ అవుతాయి, అక్కడ డెవలప్ అవుతుంది. కర్నూలు ఎప్పుడో శ్రీభాగ్ వడంబడి కానీ పెద్ద మనుషుల ఒప్పందం, ఇన్నాళ్ల తర్వాత ఆ కళ నెరవేరబోతుంది హైకోర్టు అక్కడికి. సో ఇందులో ఆకాంక్షలు ఉన్నాయి. రాష్ట్రం అంటే ఇది జస్ట్ ఊరికే ఫిజికల్ ఇదే కాదు, లేదా ఒక 10 విలేజెస్ 20 విలేజెస్ కాదు, మొత్తం 5 కోట్ల మంది వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయిన డెవలప్మెంట్, డెవలప్మెంట్కు ఒక గ్రోత్ ఇంజిన్ అటాచ్ చేసి డెవలప్మెంట్ ఫాస్ట్గా చేయడానికి ఆయన చేస్తున్న వీటిని పూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానించడమా, ఆహ్వానిస్తున్నారా లేదా ఇంకోటి ఎట్లుంది అనేది కూడా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో స్థానిక సంస్థలకు తెలుస్తుందిగా. తినబోతు రుచి అడగడం ఎందుకు ఈరోజు ఓయబజార ఘోరాలు జరిగిపోయాయి. మేము అడ్రస్ చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా ఎవరిని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తాము ప్రజలను. మా నాయకుడేమో, ముఖ్యమంత్రి గారేమో నేరుగా ప్రజలు, ప్రజలకు కావాల్సిన అవసరాలు, ప్రజలంతా నా కుటుంబం, సమాజం, సమాజానికి సూక్ష్మ స్థాయిలో ప్రతిబింబించేది కుటుంబం, నా కుటుంబము, అలాగే మిగిలిన కుటుంబాలు కూడా ఉండాలి. నాకు వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏదైనా నాకు వస్తే ఎట్లుంటుందో అనుకొని నేను రియాక్ట్ అవుతాను అనుకునే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి, మా నాయకుడు. అటువైపు ఎవరైతే ఉన్నారో ఆయన ఏది ఏమైనా సరే నాకున్న నా అవసరాలు, నా ఆలోచనలు, నాకు షార్ట్ కట్స్ ఎట్లా, నేనెట్లా ఇది కావాలనే తప్ప ఏ రోజు రాష్ట్రాన్ని గురించి పట్టించుకున్న పాపన పోలేదు. దానికి వేరే లిట్మస్ గీటు రాయక్కర్లా వచ్చిన ఓటమి. ప్రతిరోజు ఎవరు మేము ఇంత మా పాతివ్రత్యం ఇది, మేము ఇంత పాతివ్రతలు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పుకొని మీరే చూస్తుంటారు, ఎప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతుంటారు ఆయన ఎవరు గంటలు గంటలు. ఇది మేము చెప్పాల్సిందే కానీ ఆయన ఎప్పుడు తన గురించి ఇంతవరకు చెప్పుకోలే. అసలు చేసేది చేసుకుంటూ పోతున్నాడు, ఈయన గంటలు గంటలు చెప్తుంటారు. ఇద్దరి మధ్య మేము చెప్పగలిగింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నామంటే ప్రతి చోట టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, నేను ముందు ఎన్టీ రామారావు గారు అనట్లా, ఆయన ఒక ఆవేశంతో వచ్చారు, ఒక స్ఫూర్తితో వచ్చారు, ఏదో చేయాలనే తపనతో వచ్చారు. కానీ ఈయన డేవన్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు రీజనల్ పార్టీలో నాయకుడే పార్టీ, నాయకుడి ఆలోచనలే పార్టీ రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి ఇద్దరినే పోలుస్తా. సమకాలీన రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి అసలు తీసుకురావాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంటున్నట్టు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఈయన 70 ఏళ్ల వృద్ధ నేత అక్కడ ఉన్నాడు. ఈరోజు ఇద్దరి మధ్య చూస్తే ఒక సినిమాలాగా కనిపిస్తుంది, ఒక హీరో ఒక విలన్. జగన్మోహన్ రెడ్డి గారు హార్డ్ పాతే చూజ్ చేసుకుంటారు, అది కష్టమైన దారి అయితేనే ఇంకా ఆనందంగా నడుస్తారు. షార్ట్ కట్స్ ఎప్పుడు పోరు. షార్ట్ కట్స్ పోవాలంటే మళ్ళీ మొదటికి రావాలి. మేము తన తండ్రి చనిపోయిన తర్వాతనే 151 మంది సంతకాలు చేసినప్పుడు వచ్చి కూర్చోండొచ్చు, పోలా. సంవత్సరంన్నర తర్వాత దాదాపు ఇద్దరు తరువు తన తల్లి బయటకు వచ్చి నిలబడ్డారు. ఎదురు ఈదడం ఆయనకు లక్షణం, రాటు తేలడం ఆ ప్రాసెస్లో ఆయన లక్షణం, జనంతో మమేకం కావడం ఆయన లక్షణం, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ ఆయన లక్షణం. అటువైపు చూద్దాం. షార్ట్ కట్ తప్ప ఇంకోటి ఆయనకు తెలియదు, షార్ట్ కట్టో గోడ దూకడం. ఫస్ట్ కాంగ్రెస్తో ట్రై చేసి ఫెయిల్ కాగానే గోడ దూకి, ఆ తర్వాత మామను తప్పించి తన అధికారంలోకి వచ్చి షార్ట్ కట్. ఇంకా అక్కడి నుంచి అందుకే ఆయన మూడే నమ్ముకుంటాడు, మనీ, మీడియా, మ్యానిపులేషన్. ఎప్పుడు అదే చెప్తుంటాను నేను, మీరు వేరే ఏది ఆలోచించినా కనపడదు ఆయన దాంట్లో, దానిలకు మాత్రమే విలువ ఇస్తాడు. ఆ రోజు ఏం చేశాము, ప్రతిరోజు న్యూస్లో ఎట్లుండో అలా కొట్టామా లేదా తెచ్చామా లేదా, కింద వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. వెన్నుపోట్ల దగ్గర నుంచి, అంతులేని అవినీతి దగ్గర నుంచి, అరాచకం దగ్గర నుంచి, తాను అధికారంలో ఉండడం, అలాగే తన గ్రిప్లో గవర్నమెంట్ను కానీ వ్యవస్థను కానీ ఉంచుకోవడం, బహుశా ఇది రియలైజ్ అయ్యే అనుకుంటా. ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజలు లేకపోయి వాళ్ళకు నచ్చించి, నా నచ్చజెప్పి మెప్పించి పాలన లేక రాగలిగిన నాయకుడు కాదు. అందుకోసమే డే వన్ నుంచి విత్తనాలు వేసి పైన అన్ని వ్యవస్థలు తన కంట్రోల్ లేకి తెర వెనక నుంచి
అడ్డదారులు ఎట్లా తెచ్చుకోవాలనే దాంట్లో ఎస్ కొంతవరకు సఫలీకృతమయ్యారు. ఇన్ఫ్లుయెన్స్ దాన్ని కాదని అట్లా అందుకే మనకు గడుపుతున్నాయి. దానివల్లనే లేకపోతే కాంగ్రెస్ ద్వారా సిబిఐని తీసుకురావడం ఏంటి, కాంగ్రెస్కి ఇక్కడ పోరాడిన ఆయన కాంగ్రెస్కు ఇక్కడ బద్ధవైరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి సిబిఐని రంగంలోకి దించి వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళతో కలిసి కేసులు పెట్టించడం ఏంటి. బీజేపీతో పోయి మళ్ళీ లాస్ట్ మినిట్తో కలిసి మళ్ళీ అదే బీజేపీతో బయటకు వచ్చి మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ అదే బీజేపీలోకి తన మనుషులకు పంపించి ఇండైరెక్ట్గా దాన్ని కంట్రోల్ చేయడం ఏంటి. కంట్రోల్ చేయాలనే ప్రయత్నం అట్లీస్ట్ కంట్రోల్ చేయడం అంటే వాళ్ళకి కోపం వస్తుందో తెలియదు, కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేయడండి. ఇప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళ ద్వారా న్యాయ వ్యవస్థ మీద గ్రిప్ సంపాదించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవి, ఏ ఎందులో ఆయన లేరు అని అంటే ఇందు గలడందు లేడని సందేహం వల్లదని అన్ని అడ్డదారుల్లో ఏ ఏ వ్యవస్థ మీద కంట్రోల్కి ఎట్లా ప్రయత్నం చేయాలో మొత్తం చేశారు. కొంతవరకు సఫలీకృతుడే అయ్యారు. అయితే మా నాయకుడిది కా అది కాదు, ఒకటి పట్టు పదేళ్ళు పట్టని ఒక కొత్త రాజకీయం తీసుకొద్దాం, ఒక నవతరం రాజకీయం తీసుకొద్దాం. ఈ కొత్త రాజకీయంలో డబ్బుకు స్థానం ఉండకూడదు, ప్రజలే దాంట్లో కీలకమైన వాళ్ళదే పాత్ర, వాళ్ళ కోసమే రాజకీయం అనేది తీసుకురావాలి, ఆ వరవడి తీసుకురావాలి. అందుకోసం అహర్నిశలు శ్రమించాలి. నిన్న ఆయన గ్యాలరీలో 3.5 గంటలు కూర్చున్నాడు. మా నాయకుడు 3.5 గంట కాదు, 30 నిమిషాలు కూడా వృధా చేయడు. 10 నిమిషాలు కూర్చుంటే ఒక డెసిషన్ కావాలి, ఒకటి ఏదైనా పరిశీలించాలి, ఒక స్టడీ చేయాలి, ఏదో చేయాలనుకుంటున్నాడు. ఈయన 3.5 గంట ఒక చెత్త దీనికోసం ఆ రోజుకు బ్యానర్ హెడ్డింగ్లో తన పత్రికల్లో తెచ్చుకోవడం కోసం తన మీడియాలో తెచ్చుకోవడం కూర్చున్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా తనది ప్రతి 5 నిమిషాలు ప్రతి నిమిషము ఏ రకంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ పబ్లిక్ అట్లా టోటల్ ఎట్లా సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఎట్లా వాళ్ళ సంక్షేమం ఉపయోగపడేది, ప్రతి రూపాయి ఎక్కడ వేస్ట్ కాకుండా చూడాలి తను పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చీకటైతే ఈయన వెళ్తురు. మళ్ళీ చెప్తా, వీఆర్ ప్రౌడ్, వీఆర్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్, నేను కాదు మా కార్యకర్త దగ్గర నుంచి. అందుకే నువ్వు 23 మంది నాకున్నా అడ్డగోలుగా కొనుగోలు చేసినా, అందులో మంత్రులను చేసిన, కండువాలు వేసిన, అటు రోజులు తిప్పినా, కోట్ల మంది లక్షల మంది కార్యకర్తలు కోట్లాది మంది ఎందుకు అభిమానించారంటే ఆయన నిజంగా మా మనిషి అనుకుంటాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇప్పుడున్న మేమున్న దాంట్లో ఆ 23 మందిలో 17 మంది పైగా రెడీగా ఉన్నారు, ఇంకా రెడీగా ఉన్నారు. అది మీకు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా కౌన్సిల్ ఎమ్మెల్సీల గురించి ఒక అది ఒక విషయమా దాని గురించి చెప్పేసి. కానీ ఏం చేసుకోరు వీళ్ళందరినీ, అల్టిమేట్గా ప్రజలు నిర్ణేతలు, ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. ఎందుకు ఉండాలి, ప్రజలకు ఇదిగో ఇట్లా సేవ చేయొచ్చని చూపడానికి. అందుకే ఉంటారు, ఆయన స్వార్థం అదే, తన స్వార్థం ఒకటే, తన తండ్రి పక్కన తన ఫోటో ఉండాలి, తను రేపు పోయిన తర్వాత అయినా సరే. ప్రజా సంక్షేమం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధితో కలిపి రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఎట్లా చేయాలి, అది ఉంది. ఇంతసేపు ఎందుకు తీసుకుంటున్నారు మళ్ళీ అంటున్నారంటే రోజువారీ బేరసారాలు లేక కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇంగోడి చేస్తున్నారు. ఈ చౌకబారు వాటికి ఆన్సర్ ఇవ్వడం అనేది కూడా దండగ. ఆ పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు 83లో బ్రహ్మాండం కనపడిందంట. మరి మా బొత్స గారు ఇంతకుముందు మాట్లాడినట్టు నేను దాని మీద ఎక్కువ పోవట్లా. ఆ రోజేమో ప్రజల నుంచి ఎన్నికైన ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నికైన దానికి ఇలాంటి చిన్న అది అడ్డు రావడం అనేది కరెక్ట్ కాదు, ఆ నిర్ణయాన్ని సమర్థించాలని. మరి ఈరోజు అదే జరిగింది, అంతకంటే ఎక్కువ మెజారిటీ మాకు వచ్చింది. ఆ రోజు కౌన్సిల్ ఎంత అనర్థమో అనవసరం అండి. మరి ఈరోజు అదే జరుగుతోంది. ఇంకా అప్పటికన్నా రామోజీరావు గారిని కౌన్సిల్కు పట్టుకురమ్మన్నారని చెప్పేది మెయిన్, మాది అది కాదు రీజన్, మాది ప్రజలకు సంబంధించింది, రాజధానులకు సంబంధించింది, ప్రజా సంక్షేమానికి సంబంధించింది, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించింది, ఇది రీజన్. ఆ కాంటెక్స్ట్లో ఫ్యూచర్లో కూడా ఇలాంటి న్యూసెన్స్ లేకుండా ఉండడానికి తప్ప వ్యక్తిగత కారణాలు కాదు ఇక్కడ. సో టాలెస్ట్ లీడర్ ఈ వైపు ఉన్నాడు, ప్రజానాయకుడు, ప్రజలందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు, మేము ఆయనతో ఉన్నందుకు గర్వపడుతున్నాము. నాయకులు కూడా ఆయన అధికారంలో ఉంటాడా ఉండడా అనే సంబంధం లేకుండా ఇంతమంది ఆయనతో సెయిల్ అవుతున్నారు. మీకు అధికారంలో ఉంటే తప్ప పక్కన దిక్కు లేదు, ఎంతో కాలం దీన్ని నిలుపుకొని కూడా నిలుపుకోలేరు. ఆ చరమాంకంలో వస్తున్నమైన విపరీతమైన ఆలోచనలు, అదే మూసకు అలవాటు పడి అంతకుమించి ప్రపంచం తెలియని ఆ మీడియా రోజు ఈనాడు వాటిలో దేపాలంటే వండి వార్చుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా,
వాటన్నిటిని ప్రజలు ఇప్పటికీ చీత్కరిస్తున్నారు, వాటికి లెక్కలేకేసుకోరు, వాటిని పట్టించుకోరు. అయితే ఇక్కడ ఎవరైనా సరే కన్ఫ్యూజన్ స్కోప్ లేకుండా ఒక క్లారిటీతో చూడడం కోసం వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేసేది మళ్ళీ మళ్ళీ ఒకటే, పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయడం అనేది అనుకోరు. ఎవరు విశ్వసించాల్సిన అవసరంలా, దానైతే నమ్మాల్సిన అవసరంలా. ఆయన అనుకున్నది ఒకసారి కన్విన్స్ అయ్యాడంటే ఎంతటి దీనికైనా నిలబడతాడు. ఆయన గతం దానికి సాక్ష దీనిగా నిలబడుతుంది. ఉదాహరణగా భవిష్యత్తు నాయకుడు, ప్రస్తుత నాయకుడు, నవతరం నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, ఈయన అవసాన దశ అస్తమిస్తున్న అస్తమించిన నాయకుడు కాబట్టి ఆ పత్రికలను వాటిని ఎవరు పట్టించుకోవద్దని, ఈయన చేస్తున్న నిర్ణయాలకు మీ సలహాలు ఇవ్వాల్సిందిగా, అలాగే మీది ఏదైనా మీ దాంట్లో మా దాంట్లో లోపాలు మీకు అనిపిస్తే చెప్పాల్సిందిగా, ప్రజా సంక్షేమానికి అందరం కలిసి కృషి చేద్దామని విజ్ఞప్తి చేస్తూ సెలవు.